అది లిక్విడ్స్ ఫామ్ లేచినవా లేకపోతే పౌడర్ ఫామ్ స్టీల్ మిక్స్ చేసి పౌడర్ ఫామ్ ఉంటే యాక్చువల్ ఇక్కడ దొరకలేదు స్టీల్ మిక్స్ చేసి స్టీల్లో మిక్స్ చేసి ఎంత 5 గ్రామ్స్ అదే 5 గ్రామ్స్ అంటే 5 గ్రామ్స్ ఆల్బెండ జోన్ కొంచెం అరగడానికి అది ఆల్బెండ జోన్ అనేది అది మనం వేసుకోవచ్చు అది వేసుకోవచ్చు అన్నీ ఆల్బెండ జోన్ కూడా వాడాలి కొంచెం నార్మల్ ఏంటంటే అంటే కంట్రోల్కి వచ్చింది అది ఎన్ని రోజులు ఇచ్చినావు ఒక 1 వీక్ సార్ దానివే కంటిన్యూస్ ఇచ్చినా మార్నింగ్ ఈవినింగ్ అప్పుడు ఏం చేశారంటే ఫీడింగ్ షెడ్యూల్ ఎట్లా ఫీడింగ్ షెడ్యూల్ మార్నింగ్ 7:00 సార్ మధ్యాహ్నం 1:00 అయితే ఈవినింగ్ 7:00 ఎంత పర్సంటేజ్ పెడుతున్నావు సార్ ప్రజెంట్ అయితే నేను 5 to 10% బయోమాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నావు సార్ బయోమాస్ అంటే అందాజా సార్ అందాజే కానీ పట్టుకొని చూస్తే సైంటిఫిక్ అయితే లేదు అదే పట్టుకొని చూస్తే మళ్ళీ అది బతుకోలేదు తెలియదు కానీ ఎందుకంటే ఎవిడెన్సిటీ కాబట్టి తప్పదు ఇక ఇటువంటి క్వశ్చన్లు అడగాలి నమ్మ నేను చదువుకోలేదు ఫిషరీస్లో నాకు సంబంధం లేదు అండ్ మీరు ఫిషరీస్ చదువుకొని వచ్చారు కాబట్టి ఏంటిది అది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నువ్వు చెప్పాలి వీళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ తీసుకోవాలి న్యాచురల్గా అయితే ఎంత వస్తుంది అనేది వాళ్ళ దగ్గర తీసుకోవాలి వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేసుకోవాలి నువ్వే వాళ్ళు తెలుసుకోరు వాళ్ళు ఒక కొత్త సిస్టమ్కి అలవాటు పడ్డారు దిగారు వాళ్ళు ఇప్పుడు 6 మంత్స్ అట అంటే ఈ ఇంకో 5 డేస్ 10 డేస్ అయితే 6 మంత్స్ 6 మంత్స్లో ఆ గ్రోత్ వచ్చింది న్యాచురల్గా ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని కంపేర్ చేసుకోండి ఇప్పుడేంది న్యాచురల్గా ఇచ్చేది వైడ్ ఏరియా ఉంటుంది ఇంత కంటైన్డ్ ఎన్విరాన్మెంట్లో ఇంత హెవీ డోజ్ ఏది డెన్సిటీ తోటి పెంచదు అది ఓపెన్ ఏరియా ఉంటుంది దానికి గ్రోత్ కావడానికి ఉంటుంది దాని తర్వాత మీకు ఏది ఫుడ్ కోసం కూడా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి ఆకలి ఎక్కువ మీరేంటిది కంటైన్ ఎన్విరాన్మెంట్లో విత్ఇన్ ద ఫ్లో ఆఫ్ వాటరు అది రివర్స్ ఫ్లో చేసుకుంటూ వెళ్ళాలి రివర్స్ ఏమి చేయాలి చేస్తేనే దానికి ఆకలి అవుతుంది లేకపోతే ఫ్లోకు లేకపోతే ఫ్లోకు అదే రూట్లో పోతే దానికి ఆకలి కాదు కాబట్టి దాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఏమవుతుందంటే ఒక 2 to 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ వరకు గ్రోత్ స్లోగా ఉంటుంది ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత దాని గ్రోత్ కొంచెం ర్యాండమ్గా ఉంటుంది ఎందుకంటే బాగా స్పీడ్ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటి అంటే ఆ ఎన్విరాన్మెంట్కు ఆ చిన్నవి అడాప్ట్ కావడానికే టైం పడుతుంది సో నార్మల్గా మీరు చెప్పినట్టు మనం తీసుకొచ్చిన ఒక తీసుకురాగానే డైరెక్ట్ ట్యాంక్స్లో వేయకుండా ఫస్ట్ ఒక పాండ్లో తీసుకొచ్చి ఇదే వాటర్ కదా కొన్ని రోజులు మనం ఒక 1 మంత్ 2 మంత్స్ కానీ దానిలో పెంచేసి పెంచేసి దాని నుంచి మనం ఇక్కడ షిఫ్ట్ చేస్తాం కామన్ కార్ వస్తుంది సార్ కామన్ కార్ వస్తుంది కాకపోతే దాని డెన్సిటీ చాలా తక్కువ నార్మల్గా ఇప్పుడు ఇది మనము 100 వేస్తే ఇప్పుడు 50 to 60 కే మామూలు దీనికి దీంట్లో 10 కేజీ 3 వెరైటీలు అందరూ మనకు సీడ్ అవైలబిలిటీ లేదు ఈ 2 తిలాపియాను ఈ 2 అవైలబిలిటీలో ఉన్నాయి ఇక కామన్ కార్ప్ ఇవన్నీ ఇవేమో రా అవైలబిలిటీ అంటే ఏది ఫ్లక్చుయేషన్ కాదు ఏది ఎన్విరాన్మెంట్ పిహెచ్ కావచ్చు ఆర్టీ జీవో కావచ్చు లేకపోతే విభేదన కావచ్చు వీటికి ఈ తప్పు పడుతుంది అవి కొంత పారామీటర్స్ తేడా వచ్చినా కానీ కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదర్ డెన్సిటీ అనేది తగ్గించుకోవాలి లేదు అని అంటే కల్పరే ఆశ ఎందుకంటే ఒక్కసారి మీకు ఇది ఏమైందంటే ఏ కాదు బస్సు మీద పేపర్ ఉంటే ఇంత ఓవర్ రైడ్ మొత్తం లేదు